Komali family welcomes you to our YouTube channel. Welcome to Voice of Komali family. Andi ee roju nenu aalu rajma kurma chestunnanu. Aalu rajmaku kavalsindi aalu nenu oka 6 aalu teesukunnanandi. Ee inta kappu rajma teesukunnanu. 2 tablespoonla 2 spoonla dhaniya powder, oka spoon కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. ఒక 6 టమోటాలు, ఒక 2 ఆనియన్ అండి. ఇంత మాత్రం కొబ్బరి తీసుకోండి. ఒక వెల్లుల్లి తీసుకోండి. ఈ ఒక 1/2 టీ స్పూను పసుపు తీసుకోండి. ఈ దీనికి కావాల్సిన వస్తువులన్నీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి. వెల్లుల్లి వల్చుకుందామండి నీటుగా. ఆనియన్ కట్ చేసుకుందామండి. 2 ఆనియన్లు చూపించా కదా మీకు. ఒక ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా మసాలా చేయడానికి. ఇలా కట్ చేయండి. కొబ్బరి కట్ చేసుకుందామండి. ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి. మిక్సీలో బాగా పడుతుంది. టమాటా కట్ చేసుకుందామండి. టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం టమాటాలన్నీ కట్ చేయండి. కట్ చేశానండి మసాలా దినుసులు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ వేసుకుందాము. ఆనియన్, కొబ్బరి, వెల్లుల్లి, ధనియా పౌడర్, మిర్చి పౌడర్ మిక్సీకి వేద్దామండి. చూడండి మసాలా రెడీ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజ్మా కుక్కర్లో పెడదామండి. రాజ్మా ఇలా వాటర్ వేసి కడిగేసి నీట్గా కుక్కర్లో వేసుకొని కుక్కర్లో వేసామండి. ఇలా వాటర్ ఇంత వాటర్ వేసి స్పూను సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టండి. ఒక 4 విజిల్ రానియండి. అంతేనండి. ఈ 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి. రాజ్మా ఉడికే లోపల మనము మసాలా రెడీ చేసుకుందాం. దాంట్లోకి కడాయి పొయ్యి మీద పెట్టాను. రాజ్మా కూడా విజిల్ వస్తున్నాయి. ఒక ఆనియన్ మసాలాలో వేసాం కదండి. ఇంకొక ఆనియన్ ఇలా సన్నగా ముక్కలుగా పెరుగుతుంది.
ఆనియన్ ఇలా సన్నగా ముక్కలు తరుక్కోండి. ఆయిల్ వేడెక్కిందండి, ఆనియన్ వేసేద్దాము. ఆనియన్ వేగాలండి. ఆనియన్ బాగా కలర్ తిరిగేంత వరకు వేయించుకోవాలండి. ఫోర్ విజిల్స్ వచ్చాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఆనియన్ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మసాలా వేస్తాము. మసాలా వేసానండి. మిక్సీ జారు కంటుకుని ఉంటుంది కదా, కొన్ని వాటర్ వేసి అలా కలియదిప్పి అలా వేసుకోండి. మసాలా కలియబెడతామండి, బాగా పసుపు వేస్తామండి. ఇందులోనే కొంచెం అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మసాలా చక్కగా ఇలా వేపాలండి. ఇంకా కొంచెం వేగాలి. చూడండి బాగా వేగుతుంది, ఆయిల్ బబుల్ బబుల్ లాగా వస్తున్నాయి. ఇలా వేగాలి బాగా. ఇంకా కొంచెంసేపు వేగముద్దామండి. చూడండి మసాలా బాగా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసి ఈ మగ్గం వేద్దామండి కాసేపు. చూడండి టమోటా మసాలా వేగుతుంది. ఇంకా కాసేపు వేగాలి. వాటర్ అంతా కొంచెం అయ్యి మసాలా దగ్గర పడాలి. రాజ్మా ఉడికిపోయినాయండి, చూడండి బాగా చక్కగా ఉడికాయి. ఓకే, ఇవి తీసి పెట్టుకుందాం పక్కకు. రాజ్మా తీసేసానండి. ఇప్పుడు అదే కుక్కర్లో వాటర్ వేసుకొని ఇలా రెండు ముక్కలుగా, పెద్ద ఆలు అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా వేసేయండి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేయండి. వేసి పెట్టేసి రెండు విజిల్ రానిచ్చండి. ఆలుగడ్డ రెండు విజిల్స్ వచ్చాయండి, తీసేస్తాము కదా స్టవ్ ఆఫ్ చేసేసి. ఆలు ఉడికాయండి, తీసేసుకుందాము. ఆలుగడ్డలు తోలు తీసేసానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆలు అంతా చక్కగా కట్ చేసేసానండి. ఆలు రాజ్మా కర్రీ తయారు చేద్దాం. మసాలా అంతా వేగిపోయిందండి. ఆలు కూడా ఒలిచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రాజ్మా వేద్దామండి. రాజ్మా అంతా వేసేసాను. రాజ్మా వేసాను కదండి, ఇప్పుడు ఒలిచి కట్ చేసుకున్న ఆలు ఇందులో కలిపేద్దాము.
ఇట్లా అంతా చక్కగా కలుపుకొని ఇలా అంతా ఒకసారి తిప్పేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దామండి. వాటర్ వేసి అంతా ఒకసారి వాటర్ ఇంకొన్ని వేస్తాము. మనము రాజ్మా ఉడికించేటప్పుడు ఆలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసామండి, మళ్ళీ మసాలా వేగడానికి కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా, అందుకని మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోలేదు. నేను ఆలు రాజ్మా సపరేట్ సపరేట్ ఉడికిచ్చానండి, ఆలును సపరేట్ రాజ్మాను సపరేట్ ఉడికించుకోండి, ఎందుకంటే రెండు కలిపేసామంటే ఆలు తొందరగా ఉడికిపోతాయి, రాజ్మా చాలా లేటుగా ఉడుకుతుంది కాబట్టి ఆలు చాలా మెత్తగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చూడండి కలిపెట్టిన ఇది కాసేపు ఉడకనిస్తామండి. చూడండి కూర బాగా ఉడుకుతుంది, ఇదంతా ఎసరంతా అయిపోవాలండి. మీకు ఒకవేళ కొంచెం చూడండి చక్కగా కూర ఉడికిపోతుంది, కొంచెం దగ్గర పడాలండి. మీకు కావాలంటే ఇలా పులుసు కొంచెము కలుపుకోవడానికి అన్నం లేక అంత కావాలంటే కొంచెం ఉన్నించుకోండి. నేనైతే ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు పెడతాను. ఓకే చూడండి బాగా కూర దగ్గర పడిపోయింది, చక్కగా ఉడికిపోయింది. అయిపోయిందండి కూర. ఇది వేడివేడిగా బగారా రైస్ లేక కానీ రోటీ లేక కానీ చపాతీ లేక కానీ సంగటి లేక కానీ అన్నం లేక కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. రాజ్మా ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను గార్నిష్ కోసం వేసానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఇలా కొంచెం కొత్తిమీర పెడదాము. చూడండి రాజ్మా ఆలు కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ.